Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఆడేసుకుంటున్న పవన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ ముహూర్తన వైనైట్ 175 అన్నారో కానీ అప్పటి నుంచి చంద్రబాబులో అభద్రతా భావం భయం కమ్ముకున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఆ స్థాయి భయం రావడానికి కారణం జనసేనగా చెబుతున్నారు. చంద్రబాబుకు ఈసారి గెలుపు అనివార్యం. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అనే విషయం గ్రహించిన చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోవడం వరకు ఓకే కానీ టీడీపీ కంటే జనసేనే బలమైన పార్టీ అని నమ్మే స్థాయికి దిగజారిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబుకు ఉన్న భయాన్ని జనసేన ఫుల్గా క్యాష్ చేసుకుంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీకి బలమైన నియోజకవర్గాలు అంటూ కొన్ని ఉన్నాయి. పైగా అవి డిసైడింగ్ ఫ్యాక్టర్ లాంటి నియోజకవర్గాలు. 2019లో ఫ్యాన్ గాలికి అవి కూడా కొట్టుకుపోయినా ఈసారి పరిస్థితి మరీ అలా ఉండకపోవచ్చునని తమ్ముళ్లు నమ్మకంగా చెబుతున్నారు. వారికి నమ్మకం ఉంది కానీ చంద్రబాబుకు మాత్రం లేనట్లుగానే కనిపిస్తోంది. ఫలితంగా టీడీపీ కంచుకోటలను సైతం జనసేనకు వదలడానికి సిద్ధపడుతున్నారట చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు ఒకే లెక్కలో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు, తక్కువగా ఉన్న నియోజకవర్గాలు అని కంపేర్ చేసుకోవడం కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి వదిలివేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లితో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో అతి ముఖ్యమైన టీడీపీ కంచుకోటలను సైతం వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఉదాహరణకు పాలకుల నియోజకవర్గాన్ని చూసుకుంటే వైసీపీ హవాలను అక్కడి నుంచి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గం టీడీపీకి పటిష్టంగానే ఉంది. ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారని అంటున్నారు. జనసేన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. పైగా జనసేన నాయకులు టీడీపీ చర్చా కార్యక్రమాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 సీట్లు జనసేన పోటీ చేయబోతోంది, కాకపోతే వాటిలో 10 వరకు పొత్తులో ఉన్న పార్టీలకు ఇస్తామని టీడీపీని మరీ తులకన చేసి మరీ మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబు భయాన్ని జనసేన గట్టిగానే క్యాష్ చేసుకుంటుందని, ఫలితంగా చంద్రబాబు తెలిసి టీడీపీ ఫ్యూచర్కు దెబ్బ కొడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.